Friends, we are going to discuss in the topic of thoughts the elements of economic thoughts. Previously we discussed trespass, trespass to land, trespass to chattels, trespass to goods and all things are over. Then in economic thoughts also we discussed conversion and also detinue. Our today's topics are two. Number one, intimidation. Number two, conspiracy. So, దీంట్లో మీరు గుర్తుపెట్టుకుని దే కెన్ యూజ్డ్ యాజ్ టార్ట్స్ అండ్ ఆల్సో క్రిమినల్ కేసెస్. టార్ట్ అంటే ఇట్స్ ఎ సివిల్ రాంగ్ విచ్ ఇస్ లెస్సర్ ఇన్ నేచర్, నాట్ గ్రేవర్. ఇఫ్ ఇట్ ఇస్ ఎ గ్రేవర్ వెన్ ఇట్ ఇస్ బికమ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ పబ్లిక్ రాంగ్ అండ్ యూ హ్యావ్ టు ఫైల్ ఎ క్రిమినల్ కేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ దిస్, లెట్ అస్ నో వాట్ ఈస్ ఇంటిమిడేషన్. ఇంటిమిడేషన్ మీన్స్ థ్రెటనింగ్ ఎ పర్సన్ దట్ violence is going to be used if he does some act and thereby preventing him from doing such act. Telugulo cheppali ante oka manishini bedirinchuta dwara atanu oka pani ni cheyakunda aapatam. Udaharana oka darilo velthunte repati nunchi darilo vachavante nee sangam telustanu bayapadthe, that is intimidation. అలాగే బిజినెస్, నువ్వు పలానా బిజినెస్ నాకు ఎదురుగా వచ్చేస్తున్నావు కాబట్టి ఇలాంటి బిజినెస్ చేస్తే నీ తాట తీస్తాను, ఎస్ ఇట్ ఈస్ ఇంటిమిడేషన్. సో అలాగే పర్టికులర్ కాంట్రాక్ట్, సో రాయలసీమ బ్యాచ్ అప్పుడప్పుడు వచ్చి హడావి, సో దీస్ ఆర్ ఆల్ ఇంటిమిడేషన్స్. సో లెస్సర్ అయితే టాట్ కింద, అలాగే గ్రేవ్ అయితే పెద్ద అయితే దెన్ ఇంటిమిడేషన్. సెక్షన్ 503 ఇండియన్ పెనల్ కోడ్, ప్లీజ్ రిమెంబర్, అకార్డింగ్ టు సెక్షన్ 503 ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్, హూ ఎవర్ థ్రెటన్స్ ఎనదర్ విత్ ట్రయింగ్ టు ఓకే విత్ వైలెన్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సో కాల్డ్ ఇంటిమిడేషన్. దాంట్లో రెండు రకాలు ఉంటాయి. సో రెండు రకాలు మీకు ఎందుకు నేను 503 ఐపీసీ వర్క్ నేర్చుకోండి, మళ్ళీ ఎక్స్ట్రా ఉందనుకోండి. సో దీనిలో ఏంటంటే, నెంబర్ వన్, దేర్ షుడ్ బి సమ్ థ్రెట్ బై వర్డ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. రెండవది ఇంటెన్షన్, పెద్ద అవసరం లేదు ఏ వాడిని లాస్ట్ చేయాలని పెద్ద లేదు, ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా మనకి బేసిక్గా టాట్స్లో కూడా ఇంటెన్షన్ దాకా అక్కర్లేదు. కాబట్టి ఎవరన్నా బెదిరించకూడదు, బెదిరిస్తే యువర్ లైబుల్ ఫర్ ద టాట్. ఇది మన జనరల్గా ఈ కేసులు ఉంటాయి, మనకి యూనియన్ కేసులు, స్ట్రైక్లు అలాంటప్పుడు కొంచెం ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అలాంటిది ఒక ఎగ్జాంపుల్ మీకు ఈజీగా ఉంటుంది, అదైతే బెటర్ మీకు చెప్తాను. రూక్స్ వర్సెస్ బెర్నార్డ్ 1964, రూక్స్ వర్సెస్ బెర్నార్డ్. మన ప్లైంటిఫ్ వచ్చేసి రూక్స్ అనే అతను, హీఈస్ ఎ డ్రాఫ్ట్స్మన్ వర్కింగ్ ఇన్ బ్రిటిష్ ఓవర్సీస్ ఎయిర్వేస్ కార్పొరేషన్. బ్రిటిష్ ఎయిర్వేస్ కార్పొరేషన్ పనిచేస్తాడు ఆయన. సో హీఈస్ ఎ డ్రాఫ్ట్స్మన్. ఈ డ్రాఫ్ట్స్మన్ అందరికీ ఒక యూనియన్ ఉంది, దట్ యూనియన్ ఈజ్ కాల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ షిప్ బిల్డింగ్ డ్రాఫ్ట్స్మెన్, దిస్ ఈజ్ ఏఈఎస్డి. సో మన డ్రాఫ్ట్స్మెన్ మిగతా అందరూ దే బిలాంగ్ టు పర్టికులర్ యూనియన్. సో వీళ్ళు యూనియన్ అంతా కలిసి బీఓఏసీ దగ్గరకు వచ్చి, సో దే గాట్ ఇన్ దిస్ అగ్రిమెంట్. వాళ్ళు చెప్పారు ఏదైనా ఇష్యూ వచ్చినా సరే మేము స్ట్రైక్లోకి పాము, మీతోనే మాట్లాడుకుని ఇష్యూ సెటిల్ చేసుకుంటామని చెప్పి దేర్ వాస్ ఆల్మోస్ట్ ఏ సార్ట్ ఆఫ్ మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దీస్ పీపుల్. తర్వాత మన రూక్స్ వచ్చేసి ఈ రిజైన్డ్ ఫ్రమ్ ద యూనియన్, ఈ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద యూనియన్. వాళ్ళ పనులేదో మొత్తానికి నష్టమే బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత నౌ దే ఇంటిమిడేటెడ్ హిమ్ టు జాయిన్ ద యూనియన్. నువ్వు ఎట్లా వెళ్తావురా అని చెప్పాను నాకు, బట్ ఈ రిఫ్యూజ్, ఈ డిడ్ నాట్ గో టు జాయిన్. సో వాట్ ఇస్ ఆల్టర్నేటివ్? ఇక్కడ దే హ్యావ్ అప్రోచ్ ది బీఓఎస్సీ వేర్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ డ్రాఫ్ట్స్మెన్ అండ్ పుట్ ప్రెషర్ ఆన్ ది బ్రిటిష్ ఓవర్సీస్ ఎయిర్వేస్ కార్పొరేషన్ దట్ ఈ అన్లెస్ ది సో కాల్డ్ రూక్స్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద జాబ్ దే విల్ గెట్స్ దే విల్ నాట్ వర్క్ ఫర్ ద కంపెనీ. మనం ఒకటే కదా ఇక టాప్స్ చాలా మంది పని చేయాలి, డిజైన్స్ వేయాలి, దానికి మేము ఎవరో రావని చెప్పాను. ఈ ప్రెషర్ తట్టుకోలేక బీఓఎస్సీ ఇట్ హాస్ ఫాలోడ్ ది ప్రొసీజర్. ఏముంది ఉద్యోగం తీసి తెలుసుకుంటే ఏముంది, ఏదో ఒక ఎలిగేషన్ పెట్టారు, ఆ ఎలిగేషన్ మీద అల్టిమేట్ గా ఈ వాస్ టేకన్ రిమోట్ ఫ్రమ్ ద సర్వీస్. దెన్ హీ అప్రోచ్డ్ ది కోర్ట్. ద కోర్ట్ ఆఫ్టర్ హియరింగ్ ఆల్ ద మ్యాటర్ దెన్ దే కమ్ టు ద కంక్లూషన్ దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిమిడేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్
AESD, Associated of Association of Engineering and Shipbuilding Draftsmen. So then he was retained, and these people were made to pay compensation to that man. రెండవది మీకు సింపుల్ గా చెప్పాలంటే మన పాత కేసు బాలిశెట్టి వెంకట సూర్యారావు వర్సెస్ మందిపాటి గోతాయ 1964, ఇది కూడా 1964. సో ఈ కేసు మనం గతంలో అసాల్ట్ అన్నింటిలో చెప్పుకున్నాం అనుకోండి, వైకేరియస్ లయబిలిటీ అట్లా చెప్పుకున్నాము. ఎనివే ప్లీజ్ రిమెంబర్, ఈ అన్ని పర్టికులర్ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే. నందిపాటి ముత్తయ్య గారు అక్కడికి వెళ్ళటం, వెళ్ళిన తర్వాత డబ్బులు వసూలు చేయడానికి అడిగితే బాలిశెట్టి వెంకట సుబ్బారావు దగ్గర ఉండకపోవటం, కానీ నీకు లేవు కాబట్టి నీ దగ్గర చెవికున్న పోగులు నేను ఇంపౌండ్ చేస్తాను, సీజ్ చేస్తాను అంటాం. ఈ లోపల ఊళ్ళో ఉన్నటువంటి స్వర్ణకారుని పిలవటం, పిలిచే లోపల వీళ్ళు సిగ్గుపడి కొంతమంది కాదు కాదులే అని చెప్పి డబ్బులు కట్టేయటం, ఇదంతా జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇంటిమిడేషన్ కేసు పెట్టారు. కేసు అయితే ఇంటిమిడేషన్ అంటే నువ్వు డబ్బులు కట్టకపోతే చెవు పోగులు లాగుతాను అని ఉంటే ఇంటిమిడేషన్ అండి, ఇంటిమిడేషన్ రాదు. రెండవది స్టాట్యూటరీ అథారిటీ, ఎస్ యూ కెన్ డూ. ఇప్పుడు మున్సిపల్ గారికి ఆ కాలంలో విపరీతమైన అధికారాలు ఉండేవి ఇది శిస్తు వసూలు చేయడానికి, కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించి ఖచ్చితంగా చెవు పోగులు అతను తీసుకోవచ్చును. తీసుకుంటే కేసు అయ్యేదేమో, తీసుకోలేదు ఊరినే బెదిరించాడు కాబట్టి. బెదిరించిన ఫర్ ది పర్పస్ ఆఫ్ కలెక్టింగ్ ది సో కాల్ అంటే పబ్లిక్ డిశ్చార్జ్ అఫిషియల్ డ్యూటీ కింద వస్తుంది కాబట్టి ఇట్ ఇస్ అ నెగటివ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటిమిడేషన్, ఇస్ నాట్ అట్ ఆల్ ఇంటిమిడేషన్. కమ్ టు ద సెకండ్ పాయింట్, కాన్స్పిరసీ. సో క్రిమినల్లో చాలా సీరియస్ ఇష్యూ, ఇక్కడ మాత్రం కాన్స్పిరసీ ఏంటంటే వెన్ టూ ఆర్ మోర్ పర్సన్స్ మినిమం అండి, దేర్ షుడ్ బి టూ, వెన్ టూ ఆర్ మోర్ పర్సన్స్ అగ్రీ టు డూ ఎన్ ఇల్లీగల్ యాక్ట్, ఇట్ ఈస్ కాన్స్పిరసీ. వెన్ దే అగ్రీ టు డూ ఏ లీగల్ యాక్ట్ బై ఇల్లీగల్ మీన్స్, ఇట్ ఈస్ ఆల్సో కాన్స్పిరసీ. సో 120A ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్లో చెప్తారు, 120B అయితే చాలా సీరియస్ కేసు, ఇట్ ఈస్ అగెన్స్ట్ ది గవర్నమెంట్ టు ఓవర్ ఆర్ ది లీగల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అని చెప్పి దానికి చెప్తారు మీ కొద్ది, కానీ దీనిలో వరకు ప్లీజ్ రిమెంబర్. సో టూ ఆర్ మోర్ పర్సన్స్ షుడ్ కంబైన్, కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ ఫోర్ పర్సన్స్ షుడ్ బి దేర్. తర్వాత దే వాంటెడ్ టు డూ ఎన్ ఇల్లీగల్ యాక్ట్, సో దే షుడ్ ప్లాన్ టు డూ ఎన్ ఇల్లీగల్ యాక్ట్, దే హ్యావ్ టు డూ ద యాక్ట్ బై అన్లాఫుల్ మీన్స్, రైట్. దీన్ని కాన్స్పిరసీ అంటారు. కాబట్టి ఇద్దరు ముగ్గురు కలిసి ఎదుటి వాడి బిజినెస్ దెబ్బ కొట్టాలని చెప్పి వీడి కలిసి ఏదైనా ప్లాన్ చేస్తే దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ కాన్స్పిరసీ. సో టార్ట్ కాబట్టి చిన్నది, రైట్. ఎగ్జాంపుల్ చేత మీకు ఈజీగా ఉంటాయి, ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం రిపీట్ చేస్తున్నాం. ఇది ప్రీవియస్గా వెదర్ ఇట్ కమ్స్ అండర్ లేదా చెప్పాలంటే డామ్నమ్ సినే ఇంజూరియా, దెర్ ఇస్ డ్యామేజ్ బట్ వితౌట్ లీగల్ ఇంజరీ. ఇఫ్ ద డ్యామేజ్ ఈస్ దేర్ వితౌట్ లీగల్ ఇంజరీ, ఇట్స్ నాట్ అట్ ఆల్ అ టార్ట్. డామ్నమ్ సినే ఇంజూరియా సినే డామ్నమ్ అండ్ డామ్నమ్ సినే ఇంజూరియా. సో దెర్ ఇస్ అ డ్యామేజ్ బట్ వితౌట్ లీగల్ ఇంజరీ, ఇట్ కెనాట్ బి ఎ కేస్. దాంట్లో మీకు చెప్పాను మొగల్ స్టీమ్ స్టిప్ అండ్ కో వర్సెస్ మెక్ గ్రిగోరీ గౌ అండ్ కో లిమిటెడ్ 1892. సో ఈ మొగల్ స్టీమ్ షిప్ అండ్ కో అనేవాళ్ళు యాక్చువల్గా ఫ్రైట్ అంటే ఒక ఏప్ హార్బర్లో పోర్ట్లో ఏదన్నా షిప్ ఆగితే అక్కడ నుంచి టీ పొడి అంతా ప్యాకెట్ గేట్లు తీసుకొచ్చి డెస్టినేషన్ చేర్చడం. కొన్ని సందర్భాల్లో ఈ మొగల్ స్టీమ్ షిప్ నుంచి వాళ్ళు ఒక పక్క దేశాల నుంచి తెచ్చే స్టేజ్ కూడా వచ్చారు. సో వాళ్ళు ఒక్కళ్ళే ఇద్దరు రెండు మూడు కంపెనీలు ఉంటే దాంట్లో వీళ్ళు డామినేట్ చేస్తారు, డామినేట్ చేసి రేట్లు పెంచారు. సో బ్రిటిష్ వాళ్ళు ఇది లాభం లేదని చెప్పి దే బ్రాట్ దేర్ ఓన్ పర్సన్స్ మెక్ గ్రిగోరీ గౌ అండ్ కంపెనీ. వాళ్ళు వచ్చిన తర్వాత లోకల్గా చిన్న చిన్న వాళ్ళందరినీ పట్టుకుని అందరూ కలిసి గ్రూప్ చేసి మొగల్ స్టీమ్ షిప్ కన్నా తక్కువ రేటు మేము ఫ్రైట్ ఛార్జెస్ ఇస్తామన్నారు. సో నార్మల్గా స్టీవ్ డోర్స్ అంటే ఈ వ్యాపారస్తులంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు, వీళ్ళకి లాస్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే దే ఫైల్డ్ ఎ కేస్ దట్ మెక్ గ్రిగోరీ గౌ అండ్ కంపెనీ దే హ్యావ్ కన్స్పైర్డ్ విత్ అదర్స్ అండ్ కాజ్డ్ లీగల్ ఇంజరీ టు అస్. సో ఆఫ్టర్ ద ట్రయల్ ది హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆ కోర్టు వచ్చిన డెసిషన్ ఏంటంటే ఇట్ కెనాట్ బి కాన్స్పిరసీ, ఇట్స్ ఎ బిజినెస్ రైవలరీ. బిజినెస్ రైవలరీలో 10 రూపాయలు అతను ఇస్తారంటే 9 రూపాయలకు ఇస్తారంటే ఆటోమేటిక్గా వెళ్తారు, దానికి దెర్ ఇస్ నో లీగల్ ఇంజరీ. కాబట్టి ఇట్ కెనాట్ బి కాన్స్పిరసీ, నెగటివ్ ఎగ్జాంపుల్. పాజిటివ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. క్రాఫ్టర్ హ్యాండ్ ఉవెన్ హ్యారిస్ ట్వీడ్ కో లిమిటెడ్ వర్సెస్ వెర్టిక్ VERTACH 1942. సో పేరుపై గొప్ప కానీ పెద్ద కేసు ఏం కాదు, సింపుల్గా చెప్పాలంటే మన ఏరియాలో ఉండే చేనేత మగ్గాలు లాంటిది.
హ్యారీ స్ట్రీట్ అక్కడ ఊరు నుంచి వస్తుంది ఇక్కడే మగ్గం. సహజంగా చేనేత కార్మికులు చేనేత మగ్గాలు వాడి మగ్గం మీద నేసేటువంటి దానికి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఆ కాలంలో మగ్గాలు మరమగ్గాలు తీసుకొచ్చారు. సో మరమగ్గాలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఎక్కువైపోయింది, అలాగే ఇంపోర్టెడ్ యారం రావడం వల్ల కాస్ట్ తగ్గింది, ప్రజలంతా దానికే పోతున్నారు. ఈ యొక్క చేనేత దాని చేనేత కార్మికులు పట్టుకోవడానికి కారణం ఏం లేదు, అదే ఇలాగే జరిగింది. ఇక్కడ ఈ క్రాఫ్టర్ హ్యాండ్లూమ్ వర్కర్స్ పీరియడ్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది యూకే కేసు, ఇన్ ద ఐలాండ్ ఆఫ్ లూయిస్ దిస్ కంపెనీ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ వూవెన్ ట్వీడ్ ఫ్రమ్ ది వూల్, వెరీ కాస్ట్లీ వుడ్ చేస్తూ ఉంటే, సో ఇట్ ఇస్ బికమ్ వెరీ కాస్ట్లీ. సరే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ లోపల అదర్ మర్చెంట్స్ దే స్టార్టెడ్ ఇంపోర్టింగ్ ద సేమ్ టైప్ ఆఫ్ వుడ్ ఫ్రమ్ సమ్ అదర్ కంట్రీస్ అండ్ మేకింగ్ దెమ్ అవైలబుల్ ఎట్ అ లెసర్ రేట్. సో అదర్ బిజినెస్ పీపుల్ ఆర్ గోయింగ్ ద బిజినెస్ కాంపిటీషన్ ఏం చేయలేం. సో ఇదిలా ఉండగా వీళ్ళకి దే ఆర్ సస్టైనింగ్ లాస్ కంపెనీ. ఈ లోపల ఏం చేశారు వీళ్ళంతా వచ్చి, సో నార్మల్గా ఈ ఎంప్లాయ్ ఈ వర్కర్స్ హ్యాండ్ వూవెన్ ట్వీడ్ వర్కర్స్ అంతా వచ్చి మా జీతాలు పెంచానన్న, అయ్యా మేము ఎక్కడ పెంచుతాం, మా పరిస్థితే ఘోరంగా ఉంది, మేము ఇచ్చేది లేదు, మిగతా వాళ్ళంతానేమో షిప్లోంచి ఇట్లా ఇంపోర్టెడ్ యారం తెస్తున్నారు, ఇట్స్ వీ హ్యావ్ పుట్ టు లాస్ అని చెప్పాను. ఓహో అలాగా అని చెప్పి ఈ యూనియన్ వాళ్ళు పక్కన ఉండేటువంటి డాకర్స్ అంటారంటే స్ట్రిప్ నుంచి దించే బ్యాచ్ వీళ్ళంతా కలిసి మాట్లాడుకున్న తర్వాత దే పుట్ ఎంబార్గో ఆన్ ది సో కాల్డ్ ఇంపోర్టెడ్ యారం. ఇంపోర్ట్ యారం సముద్రంలో ఉంచి షిప్లో షిప్లోకి వచ్చినాక అక్కడ నుంచి దించే ప్రశ్నే లేదు అని చెప్పి ఆడడం జరిగింది. ఆటోమేటిక్గా వీళ్ళ కొంచెం ఇదైంది. వాళ్ళంతా కలిసి వెర్టెక్ అండ్ అదర్స్ రిప్రజెంటింగ్ ది స్టీవ్ డోర్స్ ఆ ఇంపోర్టెడ్ యారం బ్యాచ్ అంతా ఆ బ్యాచ్ అంతా వీళ్ళ మీద కేసేసారు. ఏమని ఈ వర్కర్స్ మ్యాచ్ ఉండే హ్యాండ్లూమ్ హ్యారీ స్ట్రీట్ వాళ్ళు వాళ్ళు ప్లస్ బ్యాకర్ యారన్స్ ఆ వాళ్ళంతా యూనియన్ అంతా కలిసి మాకు లాస్ చేస్తున్నారు. దే కన్స్పైర్డ్ బికాస్ దే వాంటెడ్ టు దిస్ క్రాఫ్టర్ కంపెనీ టు డెవలప్ ఇంపోర్ట్ చేసుకుని మమ్మల్ని దివాళా తీసి చేయడానికి పని చేస్తున్నారు వీళ్ళంతా కలిసి అని వాళ్ళ మీద కేసేసారు. కేసిన తర్వాత ఇయర్ స్టాప్డ్ వర్క్ కేసు కాన్స్పిరసీ, ద జడ్జ్మెంట్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిఎం. సో ఇది కూడా నెగిటివ్ ఎగ్జాంపుల్, ఇది కాన్స్పిరసీ కాదు, బికాస్ దే వాంటెడ్ టు డూ జస్టిస్ విత్ ద కంపెనీ విచ్ వాస్ పుట్ ఇన్ లాసెస్ అని చెప్పి అన్నారు. ఇది కాన్స్పిరసీ కింద ప్రూవ్ కాదు. ఇంకో కేసుకి వెళ్ళాలి బెటర్. హంట్లీ వర్సెస్ థార్న్టన్, హంట్లీ వర్సెస్ థార్న్టన్ 1957. ఇక్కడ హంట్లీ అనేవాడు ఈ వాజ్ అ మెంబర్ ఆఫ్ పర్టికులర్ ట్రేడ్ యూనియన్. ట్రేడ్ యూనియన్ వాళ్ళ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కొన్నాళ్ళకి 1957 ఆ ప్రాంతంలో సమ్మో ఈ వాజ్ వెక్సర్ విత్ దేర్ యాటిట్యూడ్, ఇందాక మన రూక్స్ లాగా ఎందుకో మొత్తానికి ఇది చేయలే. దెన్ హీ రిఫ్యూజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద స్ట్రైక్. అకార్డింగ్ టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఇఫ్ ద నోటీస్ ఇస్ గివెన్ సిక్స్ వీక్స్ ఇన్ అడ్వాన్స్ ఆర్ 4 వీక్స్ ఇన్ అడ్వాన్స్ దెన్ ద స్ట్రైక్ ఈస్ లీగల్. సో మొత్తానికి లీగల్ ఇల్లీగల్ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేయమంటే మనవాడు చేయలేదు. రైట్, చేయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఎందుకు చేయలేదు మాతో పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ వేసుకుని ఇతను చేయాలి మొత్తానికి ది డిమాండెడ్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్. తర్వాత మనవాడు ఏం చేశాడు, మీ యాక్టివిటీస్ బాగా మన రిప్రజెంటేషన్ రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత ఇక వీడు ఒప్పుకోట్లా సేపు నా తప్పు లేదు మీదే తప్పు అని మాట్లాడేటప్పటికి లాభం లేదని ఈ యూనియన్ ఉంది కదా థార్న్టన్ వాళ్ళు వాళ్ళు ఏం చేశారు లాభం లేదని చెప్పి ద యూనియన్ కన్స్పైర్డ్. సో వీళ్ళంతా కలిసి వీడిని పనిలోకి రానివ్వండి ఆపేసారు. వీళ్ళంతా కలిసి మాట్లాడుకుని వీడికి ఇట్లా దెబ్బ కొట్టాలని, సో కన్స్పైర్డ్ అండ్ మేడ్ హిమ్ నాట్ టు వర్క్. ఆటోమేటిక్గా ఇతనికి లాస్ వచ్చింది, పని చేయలేకపోతే డబ్బులు రావు కదా. దెన్ ఈ అప్రోచ్ ద కోర్ట్ అండ్ అల్టిమేట్లీ ది అగ్రీడ్ ఎస్ దీస్ యూనియన్ పీపుల్ దే హ్ కన్స్పైర్డ్ అండ్ మేడ్ హిమ్ నాట్ టు వర్క్. సో రిఫ్యూజల్ టు పార్టిసిపేట్ ఇన్ ద స్ట్రైక్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. యొక్క ఇట్స్ అతనికి హక్కు ఉంది, దానికి కాదు ఇష్టం అయితే వెళ్తా లేకపోతే లేదు. సో వాడు పార్టిసిపేట్ చేస్తాడంటే స్ట్రైక్ లో పాల్గొన్ను పని చేస్తానన్నప్పుడు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది కన్సర్న్ ఆర్గనైజేషన్ టు గివ్ ప్రొటెక్షన్ టు హిమ్. సో వాళ్ళంతా కలిసి వీడికి పని చేయకుండా వీడికి పని వద్దని ఆపడం అంటే ఇది కరెక్ట్ కాదు, ఇట్ ఇస్ డెఫినెట్లీ కాన్స్పిరసీ అని చెప్పి చెప్పారు. కాబట్టి దిస్ ఈజ్ కాన్స్పిరసీ, ప్లీజ్ రిమెంబర్ దీస్ ఆర్ వెరీ సింపుల్ అఫెన్సెస్. కాన్స్పిరసీ కానీ మీకు సికింద్రాబాద్ కాన్స్పిరసీ, వరవరా కేసు, భీమా కోరేగాన్ కేసు ఈ గుర్తు రాకల్లా టాట్స్ కాబట్టి వెరీ సింపుల్ థింగ్. సో ప్లీజ్ రీడ్ దెమ్ అండ్ ఎన్రిచ్ యువర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ.